జిల్లా పెనుమంట్ర మండలం పెనుమంటర్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఇంటి సరిహద్దుల వివాదం కేసు విషయంలో 15,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా పోలీసు అధికారిని రెడీ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 2007 నుంచి పంచాయతీ సరిహద్దుల్లో ఆగ్రహంకు తగులు జరుగుతుంది. మంగమ్మ కామారాజు జరుగుతున్నాయి. అయితే ఆనాటి నుంచి నాటికి 2018 నాటికి కేసులు నెగ్గాం, 2 కేసులు నెగ్గాం. నెగ్గిన తర్వాత ఏం చేశారంటే అక్కడ నుంచి కుమ్మలు ఆగలేయటం, అక్కడ నుంచి కనబడి దాకా వచ్చేసింది. కుమ్మలతో కనబడి చేస్తే మా పాలనే మా యావరిని కనబడి కొట్టినందుకు మా కాలేజీ గడితే మా అబ్బాయి కానీ నేను కానీ మొగ్గులు ఎవరు లేవు. 5 కలిపి కొట్టారని చెప్పి కేసు పెడితే ఈయన ఏం చేసి కేసు పెట్టేసింది. మేము లేవండి బాబు అని చెప్పి అంటాను, అబ్బాయి 5 కలిపి కొట్టేయారని చెప్పారు. కేసు మొత్తం కేసు అరెస్ట్ చేయాలి చెప్పని సరే ఇదే కేసు తీసుకుంది. మళ్ళీ పోయి రోజు ఊరుకున్న తర్వాత మా మళ్ళీ ఇంటికి వచ్చి మమ్మల్ని కలబడి కొట్టేసరి కేసు ఆపోజ్ తీసుకుంటా తీసుకొని చెప్పి వచ్చి కొట్టేయాలని చెప్పి మళ్ళీ కేసు పెట్టుకుని కేసు పెట్టి మళ్ళీ ఆయన కాదు మళ్ళీ వెళ్ళి కొట్టారంట. మళ్ళీ నేను అరెస్ట్ చేయబోని చెప్పండి అదీని చెప్పాను చెప్తాను. ఇంతగా ఏమంటే చెప్పండి అని అంటే అలాగే నేను అరెస్ట్ చేయబోని చెప్తాను. మా అబ్బాయి లేడు, నేను లేను, ఎవరు లేవు. ఎవరు లేకుండా మొగోళ్ళు లేకుండా మొగోళ్ళ మీద కేసు కూడా కట్టేస్తారా అంటే కట్టేస్తాను. అంటే ఏ కేసు అని గేదెన కట్టేస్తారని నేను రేపు అది నన్ను ఇలాగా పా చేయడని చెప్పాను అంటే అది కూడా కట్టేస్తారా అని ఆడమని చెప్పి కేసు పట్టుకొచ్చి ఏది పట్టుకొస్తే అది కట్టేస్తాను. అంటే మేము పట్టుకొచ్చి మేము ముందు పెట్టి కేసు ఎందుకు పెట్టుకోలేదు మీరు అని అంటే అది మీరు ఆళ్ళ కొట్టి మీరు వెళ్ళి చేశారు అని చెప్పి అని చెప్పాను. ఆ సంజీవన్న కుర్రాడు ఏం చేశాడంటే నేను 20,000 అడిగాడు, నేను 20,000 ఇచ్చుకోలేదు అని చెప్పి చెప్పాను. 20,000 ఇచ్చుకోకపోతే కానీ నేను ఏదో మాట్లాడతాను ఒక ఎంత పని పెట్టాలని చెప్పి 15,000 పట్టించి ఇచ్చేదానికి కుర్రాడు ఈయన ముందు కంప్యూటర్ కొట్టి అర్థం తీసుకున్నట్టు అది కాదని చెప్పి మళ్ళీ ఎస్ఐగా గాయించి అడ్డ తీసి ఆ సంజీవన్ కుర్రను తీసుకోమన్నాను. తీసుకోమని మళ్ళీ ఆ డబ్బులు అక్కడ తీసేదని చెప్పి మళ్ళీ నా మీద